హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో మనం స్టార్టింగ్ జీకేని స్టార్ట్ చేద్దాం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు స్టార్టిక్ జీకే నుండి క్వశ్చన్స్ వస్తాయి యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్బి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు స్టార్టిక్ జీకే అనేది రావడం జరుగుతుంది మరి దేన్ని స్టార్టిక్ జీకే అంటామంటే జీకేలో కొన్ని టాపిక్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వకుండా ఉంటాయి లైక్ హిస్టరీ లాగా దాన్ని మనం స్టాటిక్ జీకే అంటాం ఈరోజు ఇందులో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఎఫ్ఏఓ ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలుగులో దీన్ని ఆహార మరియు వ్యవసాయ సంస్థ అనడం జరుగుతుంది ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రత్యేక సంస్థ అనమాట దీని నుండి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది దీని గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం ఎఫ్ఏఓ యొక్క ఫుల్ నేమ్ లేదా ఫుల్ ఫామ్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీన్నే షార్ట్ ఫామ్ లో మనం ఎఫ్ఏవో అంటాం స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యుఎన్ యూఎన్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఇది ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో దీని యొక్క ఫార్మేషన్ స్థాపన అనేది జరిగింది దీని హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే రోమ్ ఇటలీలో ఉంది ఇది ఏ సెక్టార్లో వర్క్ చేస్తుందంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనే సెక్టార్లో ఎఫ్ఏఓ అనేది వర్క్ చేస్తుంది మన ఇండియా అనేది ఎఫ్ఏఓలో మెంబర్గా ఉందా సభ్యత్వాన్ని కలిగి కలిగి ఉందా అంటే ఎస్ మన ఇండియా అనేది ఎఫ్ఏఓలో మెంబర్గా ఉండడం జరిగింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనం ఎఫ్ఏఓ అంటాం ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఎఫ్ఏఓ యొక్క మెంబర్స్ గురించి తెలుసుకుందాం ఇందులో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయో తెలుసుకుందాం ద ఎఫ్ఏఓ హ్యాస్ వన్ నైంటీ సెవెన్ మెంబర్ కంట్రీస్ విచ్ ఇంక్లూడ్ ద యూరోపియన్ యూనియన్ యాజ్ వెల్ ఇట్ కండక్ట్స్ బేనియల్ కాన్ఫరెన్స్ ద ఎఫ్ఏఓ కౌన్సిల్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆమ్ ఆఫ్ ద గవర్నింగ్ బాడీ ద మెంబర్స్ ఎలక్ట్ ద కౌన్సిల్ విచ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫార్టీ నైన్ మెంబర్స్ ఎఫ్ఏవోలో మొత్తం నూట తొంభై ఏడు సభ్యదేశాలు అనేవి ఉన్నాయి యూరోపియన్ యూనియన్తో కలుపుకొని మొత్తం నూట తొంభై ఏడు సభ్యదేశాలు అనేవి ఉన్నాయి ఎఫ్ఏఓ అనేది బేనియల్ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తుంది అంటే ద్వైవార్షిక సమావేశాలని ఇది నిర్వహించడం జరుగుతుంది ఎఫ్ఏఓ ఎఫ్ఏఓ ఒక పాలక మండలి యొక్క కార్యనిర్వాహక విభాగం అనేది నలభై తొమ్మిది సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఎంతమంది ఉంటారు నలభై తొమ్మిది మందితో కూడిన సభ్యులను దీని యొక్క పాలక మండలి యొక్క కార్యనిర్వాహక విభాగం అనేది ఎన్నుకుంటుంది ఇది నిర్వహించే కార్యక్రమాలను ఏమంటాం సమావేశాలని బేనియల్ కాన్ఫరెన్స్ అంటాం అంటే ద్వైవార్షిక సమావేశాన్ని నిర్వహిస్తుంది మొత్తం నూట తొంభై ఏడు సభ్యదేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్స్తో కలుపుకొని ఎఫ్ఏవో మన ఇండియాలో చూద్దాం ఎఫ్ఏఓ మన ఇండియాలో ఎలా ఉందనేది తెలుసుకుందాం ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ ఎంజాయిడ్ ఏ వ్యాలబుల్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా సిన్స్ ఇట్ బిగిన్ ఆపరేషన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇట్ కంటిన్యూస్ టు ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ క్రోబ్స్ లైఫ్ స్టాక్ ఫిషరీస్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్స్ ఎఫ్ఏఓ బిగెన్ ఇట్ ఆపరేషన్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇట్ హ్యాస్ ఎన్ ఆఫీస్ ఇన్ న్యూ ఢిల్లీ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ఎఫ్ఏఓ ఇన్ ఇండియా ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇది ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పటి నుండి మన భారతదేశంతో భాగస్వామ్యాన్ని కల్ కలిగి ఉందన్నమాట నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఇది స్థాపించబడింది కదా అప్పటి నుండి మన భారతదేశంతో ఇది పార్ట్నర్షిప్ అనేది కలిగి ఉంది మన మన దేశ పంటలు కానీ పశుసంపద మత్స్య ఆహార భద్రత మరియు నిర్వహణ యొక్క రంగాల్లో భారతదేశం యొక్క పురోగతిలో ఇది ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది మన సహజ వనరులను కాపాడుకోవడానికి కూడా ఇది హెల్ప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇది ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించే లక్ష్యంతో పంచడం జరుగుతుంది ఇది ఎప్పుడు తన కార్యకలాపాలను మన భారతదేశంలో స్టార్ట్ చేసిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇది తన కార్యకలాపాలను మన భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం అనేది మన ఇండియాలో న్యూ ఢిల్లీలో ఉంది ఎఫ్ఏ ఒక కార్యాలయం ఢిల్లీలో ఢిల్లీలో ఉంది దీని కోసం మన భారతదేశంలో నోడల్ మినిస్ట్రీ అంటే నోడల్ మంత్రిత్వ శాఖ అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్ట్రీ అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనేది వర్క్ చేయడం జరుగుతుంది దీని కార్యాలయం మన ఇండియాలో ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది ఇది ఎప్పటి నుండి మన భారతదేశంలో వర్క్ చేస్తుంది పనిచేస్తుంది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి పనిచేయడం జరుగుతుంది వేటిపైన ఇది పనిచేస్తుంది మన ఇండియాలో అంటే పంటలు కానీ సంపద కానీ మత్స్య ఆహార భద్రత నిర్వహణ యొక్క రంగాల్లో ఇది మన భారతదేశంకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది It was founded with a goal to provide food security for everyone and assure the people will have access to high quality food in sufficient quantities to achieve a healthy lifestyle. ఇది ప్రతి ఒక్కరికి ఆహార భద్రతను అందించే లక్ష్యంతో స్థాపించబడింది దీని యొక్క గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆహార భద్రతను కల్పించాలి మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంచడానికి ప్రజలకు తగినంత పరిమాణంలో అధిక నాణ్యత గల ఆహారాన్ని వాళ్ళు పొందగలరే పొందగలరు అనే ఒక భరోసాను ఇది ప్రజలకు కల్పించడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించడం అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఇది గోల్గా పెట్టుకోవడం జరిగింది

ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి గాను మన భారతదేశానికి ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యత్వాన్ని ఎఫ్ఎఓ అనేది ఇచ్చింది సో ఇది గుర్తుంచుకోండి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో మన భారతదేశానికి సభ్యత్వాన్ని రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి గాను ఎఫ్ఏఓ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఎఫ్ఏఓకి సంబంధించిన మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఎఫ్ఏఓ అనేది ఎప్పుడు స్థాపించబడింది గుర్తుంచుకోవాలి ఎఫ్ఏఓ ఒక ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాలి దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అదేవిధంగా ఇందులో ఉన్న మెంబర్స్ అనేవి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇది ఎంతమందితో కూడిన కౌన్సిల్ని ఎన్నుకుంటుంది అనేది గుర్తుంచుకోవాలి ఫార్టీ నైన్ మెంబర్స్తో కూడిన ఇది కౌన్సిల్ని ఎన్నుకోవడం జరుగుతుంది దీని యొక్క మెయిన్ గోల్ వచ్చేసి అందరికీ ఆహార భద్రతను కల్పించడం సో అదేవిధంగా ఇది మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది దీని కార్యాలయం అనేది మన ఇండియాలో న్యూఢిల్లీలో ఉంది దీనికోసం నోడల్ మినిస్ట్రీ అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది పనిచేయడం జరుగుతుంది ఇది స్థాపించబడినప్పటి నుండి మన ఇండియాతో భాగస్వామ్యాన్ని సంబంధాలను కలిగి ఉంది కానీ వర్క్ చేయడం స్టార్ట్ చేసి మాత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇది ఎఫ్ఏఓ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి వీడియోస్ గురించి సజెషన్ ఇవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో